ప్రతి మహిళ చైతన్యవంతురాలిగా ఎదగాలని వే ఇండియా ఆఫ్ విఎల్సిటీ అధినేత్రి డాక్టర్ వసంతలక్ష్మి అన్నారు. మహిళలను మరింత ప్రోత్సహించే విధంగా సమాజంలో మార్పులు రావాలని ఆమె ఆకాంక్షించారు. మహిళా వాణిజ్యవేత్తల సదస్సు ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వసంతలక్ష్మి పాల్గొన్నారు. నగరంలోని వేదిక కళ్యాణ మండపంలో భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వే ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సౌందర్య ఆరోగ్య ఉత్పత్తుల ప్రదర్శన ముగిసింది. ఆఖరి రోజు మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలచే ర్యాంప్ వాక్ నిర్వహించారు. అనంతరం వసంతలక్ష్మి మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న మహిళలను ఘనంగా సన్మానించామన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ ప్రదర్శన 3 రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మహిళలు పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. ఇంకా మహిళల్లో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వసంతలక్ష్మి మహిళా అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మరియు వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వి ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో అందం ఆరోగ్యం ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకము, అలాగే బ్యూటీ అండ్ వెల్నెస్ కాన్క్లేవ్ ఈ రోజున వేదిక కళ్యాణ మండపం బెంచ్ సర్కిల్ విజయవాడలో అంగరంగ వైభవంగా గత 2 రోజులుగా 6వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు కొన్ని వందల మంది మహిళలు ఇందులో ఉత్సాహవంతంగా పార్టిసిపేట్ అయ్యారు. అలాగే ఎవరికైతే ఒక ఆలోచనతో వచ్చారో వాళ్ళని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మలచడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఆధారాలు క్రియేట్ చేయడము, అలాగే జెమ్ ఛానల్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో పెట్టడము ఇవన్నీ కూడా జరిగాయి. అందులో భాగంగానే ఈ రోజున 8 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా వారి వారి రంగాల్లో అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన మహిళల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం కాబట్టి అందరికీ, అందులో ఇంకొకటి రాబోయే తరానికి వీళ్ళందరూ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి అందే రీతిలో ఈ రోజున అటువంటి గొప్ప మహిళా మండలికి మనము వి ఇండియా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా వి ఎక్సలెన్సీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ రోజున అంతర్జాతీయంగా కూడా మహిళలు ఎవరూ అందుకోనటువంటి బాక్సింగ్ రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి అరుణ గారు కావచ్చు, అలాగే అర్జున అవార్డీ జ్యోతి సురేఖ గారు కావచ్చు, అలాగే మన ఎస్విబిసి ఛానల్ చైర్మన్ స్వప్న గారు కావచ్చు, డైరెక్టర్ గారు స్వప్న గారు కావచ్చు, అలాగే జర్నలిజంలో ఆవిడకంటూ ఒక అద్భుతమైనటువంటి ఇది ఉన్న దాని గుర్తింపుగానే ఈ రోజున మనము ఆవిడకి అవార్డు ఇస్తున్నాము. వాళ్ళల్లో ఉన్న ఇన్హెరిటెంట్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యాషన్ షో రూపంలోనూ, అలాగే వాళ్ళ ఆలోచనల్ని మనతో పంచుకోవడానికి కూడా రకరకాల పోటీలు నిర్వహిస్తున్నాం. దాదాపు 100లాది మందిగా మహిళలంతా కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉంటే బయలుదేరండి వేదిక కళ్యాణ మండపానికి. ఆడవాళ్ళందరం కలిసి అమ్మతనానికి ఒక అర్ధాన్ని కల్పించేటువంటి స్త్రీమూర్తికి వందనాన్ని తెలియజేసుకుంటూ మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక సందర్భాన్ని అద్భుతంగా సందర్భాలను జరుపుకుందామని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్టౌన్ ఆధ్వర్యంలో సాధూస్ మినీ ఎంపీఎల్ టోర్నమెంట్ను కేసీపీ థండర్స్ కైవసం చేసుకుంది. గత 4 రోజులుగా సాగుతున్న ఈ మ్యాచ్లో మొత్తం 8 టీంలు తలపడగా ఫైనల్స్లో కేసీపీ థండర్స్ గుడిపాటి టీం విజేతగా నిలిచింది. తమ క్లబ్ ద్వారా 14 ఏళ్లుగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తూ వచ్చిన ఆదాయాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నామని క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తి నింపేందుకు తమ క్లబ్ ప్రతి ఏటా మిడ్టౌన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోందని వారు వివరించారు. అందలేదు ఇప్పుడు మినీ ఎంపీఎల్ అని చెప్పి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సాధూస్ మినీ ఎంపీఎల్ అని చెప్పి మేము సపరేట్గా ఒకటి టోర్నమెంట్ ఒకటి 4 డేస్ టోర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఈరోజు ఫైనల్ అయిపోయింది. ఇది ఏంటంటే రోటరీ క్లబ్ ద్వారా మేము ఎవ్రీ ఇయర్ మేము దాదాపు రోటరీ క్లబ్ నుంచి మేము ఒక 14 ఇయర్స్ నుంచి మిడ్టౌన్ క్రికెట్ క్లబ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసామండి. ఈ మిడ్టౌన్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యం నుంచి ఈ మినీ ఎంపీఎల్ అనే ఒక
ఎంపీఎల్ ఎంపీఎల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని. మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ అలాగే మన క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారండి. సో ఆ క్రికెట్ అభిమానంతో మినీ ఎంపీఎల్ అనేది ఇంకోటి స్టార్ట్ చేసాం. ఎంపీఎల్తో పాటు ఈ మినీ ఎంపీఎల్ స్టార్ట్ చేసి ఈరోజు మేము ఘన విజయం సాధించామన్నమాట. మినీ ఎంపీఎల్ విన్నర్స్ మేమేనండి, కేసీపీ థండర్స్. రోటరీ మిడ్ టౌన్ తరఫున ఇది 14 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇది మినీ ఎంపీఎల్, మొత్తం 8 టీమ్స్ ఆడితే ఒక టీం విజేతగా నిలిచింది. అదే ఇది కేసీపీ థండర్ స్టార్స్, గుడిపట్టి టీం, నేనే టీం ఉంది. ఇదంతా టీమ్ ఎఫెక్ట్, 14 మంది అందరం కలిసి టీమ్గా పనిచేసి గత 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంపీఎల్ మినీ ఎంపీఎల్ ఉంటుంది. రోటరీ అంటే అందరికీ చారిటీ అనేది తెలుసు, కానీ రోటరీ ద్వారా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి యాక్టివిటీ క్రికెట్ అనేది ఒకటి పెట్టామండి. గత 14 ఏళ్ళుగా మేము ఈ రోటరీ తరఫున, రోటరీ మిడ్ టౌన్ క్లబ్ తరఫున మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడుతుంటామండి. అలాంటి దాంట్లో పెద్దది ఎంపీఎల్ అండ్ చిన్నది వచ్చి మినీ ఎంపీఎల్ అండి. ఇవాళ మినీ ఎంపీఎల్ ఆడాము. ఈ దీనికి 8 మంది టీమ్స్ ఆడారండి, దాంట్లో రన్నర్స్గా మేము వచ్చామండి. వీఆర్ వెరీ హ్యాపీ. ద మెయిన్ థింగ్ ఏంటంటే కప్ గెలవడం కాదండి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ ఫెలోషిప్ అండి. ఈ ఫెలోషిప్ ద్వారా మేము మనీ కూడా పూలప్ చేసి పోలియోకని, తర్వాత విజయవాడలో ఏదైనా కార్యక్రమం కావాలంటే సోషల్ యాక్టివిటీస్, వీటన్నిటికి కూడా మేము సహకారం ఇస్తూ ఉంటామండి. ఇక్కడ క్రికెటే కాదు, ఫెలోషిప్పే కాదు, డొనేషన్ కూడా చేస్తుంటామండి. ఈ ఛాన్స్ ఇచ్చిన రోటరీకి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఛానల్ వ్యూవర్స్. ప్రజలు స్వచ్ఛందంగా ఎన్పీఆర్ను బహిష్కరించాలని ఎన్పీఆర్ వ్యతిరేక వేదిక రాష్ట్ర కన్వీనర్ షబ్బీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏపీలో రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముస్లింలంతా వైసీపీకి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తారని ఆయన హెచ్చరించారు. లబ్బీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలయన్స్ అగైనెస్ట్ ఎన్ఆర్సీ కన్వీనర్ షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ చట్టాలను నిలుపుదల చేయాలన్నారు. తెలంగాణలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తుంటే మన రాష్ట్ర ఎంపీలు ఈ చట్టాలకు మద్దతు తెలపడం దారుణమన్నారు. తక్షణమే తెలంగాణ తరహాలోనే ఈ చట్టాలను నిలుపుదల చేస్తామని ప్రకటన చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు. తక్షణమే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మేము ఎన్పీఆర్ను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డబల్ స్పీక్ మీద మాట్లాడుతున్నారు, లీకులేమో దీన్ని జరిపించమంటున్నారు, మరోవైపు ఏమో సిబ్బందికి శిక్షణా తరగతుల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కోరేది ఏమిటంటే, ఎన్పీఆర్ అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రూల్, ఇది చట్టం కాదు. ఈ రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి రాష్ట్రాలన్నీ తిరస్కరిస్తున్నాయి. మీరెందుకు తిరస్కరించడం లేదు దీన్ని? కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకమైన ఎన్పీఆర్ను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయకూడదు. ఒకవేళ మీరు కనుక అమలు చేస్తే రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు ద్వారా సమాధానం చెప్తాం. మా అభ్యర్థులు కూడా నిలబట్టాలనే ఒక ఆలోచన ఉంది. దీని మీద ఇప్పుడే రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి రేపు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించే కార్యక్రమం మొదలవుతుంది. 24 గంటల లోపల రాష్ట్ర కేబినెట్ని సమావేశం పరిచి ఈ రాష్ట్రంలో ఎన్పీఆర్ను రద్దు చేస్తున్నట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. విలేకరుల సమావేశంలో షుబ్లీ కూడా పాల్గొన్నారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం 32వ వార్షికోత్సవాలు మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు మందిర కమిటీ ప్రతినిధి మందలపత్తి సత్యశ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా సహస్ర కలశాభిషేకం, రుద్రాభిషేకం, శ్రీసూక్త పారాయణాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఆర్ఎం ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల్లో భాగంగా వెంకీ మంకీ టీం ప్రదర్శించిన స్కిట్లు ఆహుతులను కడుపుపు నవ్వించాయి. ఈ సందర్భంగా ప్రదర్శితమైన నృత్యాలు ఉర్రూతలూగించాయి. విజయవాడలో ఈవెంట్ నిర్వహించడాన్ని కొందరు నిరుత్సాహపరిచి అడ్డుకున్నా, తాము విజయవంతంగా నిర్వహించగలగడం ఎంతో ఆనందంగా ఉందని ఈవెంట్ నిర్వాహకురాలు మాధవీలత వివరించారు. ఆర్ఎం ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ఆంధ్ర లయోరా కళాశాల గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకలలో ప్రదర్శితమైన నృత్యాంశాలు ఆహుతులను అలరింపచేశాయి.
కొత్త సినీ పాటలకు అనుగుణంగా యువతి యువకులు హుషారైన స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. జబర్దస్త్ వెంకీ మంకీ టీం, వదినగారి గాజులు హీరో చరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా ఆర్ఎం ఈవెంట్స్ నిర్వాహకురాలు మాధవీలత మాట్లాడుతూ, దుబాయ్లో ఈవెంట్లు నిర్వహించే తాను సొంత ప్రాంతమైన విజయవాడలో కూడా ఈ ఈవెంట్ నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. యాక్చువల్లీ ఆర్ఎం ఈవెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేము విజయవాడ తీసుకొచ్చాము. అంటే అబ్రాడ్స్లో ఇలాంటి ఈవెంట్స్ అనేది చాలా జరుగుతుంటాయి, అంటే వాళ్ళకి చాలా రెగ్యులర్ అనమాట. మనకంటే ఈవెంట్ అనేసరికి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఒక పెళ్ళిని ఈవెంట్ అంటున్నారు, బర్త్డేని ఈవెంట్ అంటున్నారు. సో మనకి ఈవెంట్ అంటే మీన్ వచ్చేమంటుందంటే ఒక ఆడియో లాంచింగ్ ఉంటుంది, మూవీ లాంచింగ్ ఉంటుంది, ప్రోడక్ట్ లాంచింగ్ ఉంటుంది. అంటే ఎట్లయినా సరే ప్రొఫెషనల్గా మనం ఏదైతే లాంచ్ చేస్తామో, పబ్లిక్కి మనం ఇంట్రడ్యూస్ చేస్తామో, దాన్ని మనం ఈవెంట్ అని అంటున్నాము. సో విజయవాడ ఏంటంటే, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, దుబాయ్లో నేను 20 ఇయర్స్ నుంచి నా బిజినెస్ చేసుకున్నాను. ఇట్లాంటి ఈవెంట్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ, నాది క్లీనింగ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ, నేను చాలా బిజినెస్లు చేస్తున్నాను. సో ఫైనల్గా ఏంటంటే, మన విజయవాడలో అంటే హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే అక్కడ లాంచింగ్ కానీ, ఆడియో ఫంక్షన్స్ కానీ, ఏదన్నా మన ఇక్కడ ప్లేస్ వదిలేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నారు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరు అడ్డుకున్నా సరికి, నాకు చాలామంది ఫోన్స్ చేసి డిసప్పాయింట్ చేస్తారు, నేను డ్రాగ్ చేసారు కిందకి, నీకు అసలు పబ్లిక్ రాని, ఈవెంట్లో నాకు పబ్లిక్ రాకపోయినా పర్వాలేదండి, ఆర్ఎం ఈవెంట్స్ అనేది ఒకటి ఉంది, ఎలాంటి లాంచింగ్స్ అయినా, ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈవెన్ పొలిటికల్గా కానీ, ఇంకేమన్నా ఫిల్మ్ ఫీల్డ్ నుంచి కానీ, ఎట్లయినా సరే మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మనకు వచ్చి పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ మీటింగ్కి కానీ, ఇంకేదైనా ఉంటుంది కానీ, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేదు. సో నేనేంటంటే, మన కంపెనీని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడండి, నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, అదే ఒక అంటే ఒక సందర్భాన్ని మనం క్రియేట్ చేయాలంటే మాకు హోలీ దగ్గరగా కనిపించింది. సో హోలీ అనేది కూడా విజయవాడ అంతగా ఏం లేదు, అంటే దాన్ని కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పబ్లిక్కి పరిచయం చేయాలని చెప్పేసి చిన్న ప్రయత్నం అయితే చేశాను. సో సపోర్టింగ్ అయితే బాగుంది, మన జబర్దస్త్ టీం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వచ్చారు, బిత్తిరి సత్తి గారు వస్తున్నారు. అయితే కొందరు తనను నిరుత్సాహపరిచి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా తాను ఆర్ఎం ఈవెంట్స్ గురించి విజయవాడ ప్రజలకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తమను తొలి నుంచి ప్రోత్సహించిన సి ఛానల్కు మాధవీలత ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలో వాడవాడలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో ఉమెన్స్ డే సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్త్రీశక్తి అమోఘమైనదని, మహిళలను సముచిత స్థానమిచ్చి ప్రోత్సహిస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా రాణిస్తుందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సూర్యారావు పేర్కొన్నారు.
మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా మహిళా దినోత్సవ కార్యక్రమాల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా వాడవాడలా వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలు నీరాజనాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్లోని శ్రీ గౌతమి విద్యాసంస్థలు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్ సంయుక్త నిర్వహణలో ఆ స్కూల్ స్మార్ట్ క్యాంపస్ ప్రాంగణంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చక్కగా జరిగాయి. తొలుత చదువుల తల్లి మహాసరస్వతీదేవి చిత్రపటం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మాతృమూర్తులకు ఆటపాటలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునేలా చేశాయి. ఈ సందర్భంగా చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ కు మెమెంటోలు ప్రజెంట్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లైన్ మెంబర్ శ్రీశాంతితో కలిసి స్కూల్ కరెస్పాండెంట్ సూర్యారావు మీడియాతో మాట్లాడారు. స్త్రీ సృష్టికి మూలమని, అన్నింటా ఆమెనని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. స్త్రీ శక్తి అమోఘమైందని, మహిళలు అన్ని రంగాలలోనూ రాణింపు చేస్తే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మహిళలకు చేయూతనిస్తే వారు ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నట్లు అవుతుందన్నారు. మహిళల శ్రమశక్తిని సంపూర్ణంగా విని వినియోగించుకున్నప్పుడే భారత్ గణనీయమైన ఆర్థిక అభివృద్ధి సాధించగలదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా శ్రీగౌతి విద్యా సంస్థల్లో మహిళలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వాళ్ళ ఉత్సాహపరచడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైన్ లీడర్ డి శ్రీశాంత్ గారు రావడం, అలా వందలాది మంది తల్లిదండ్రులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అందుకు నిదర్శనంగా ఈ రోజుల్లో రాజకీయంలో కానీ, క్రీడారంగంలో కానీ, అట్లాగే వ్యాపార రంగంలో కానీ ముందుండడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసే. ఇంకా కొన్ని దేశాలలో 50-50%, 60-70% కూడా మహిళలు ముందు అన్ని రంగాలు ముందుండడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో మాత్రం తక్కువగా ఉండడం జరుగుతుంది. అట్లాగే చట్టసభల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. ఆ రకంగా మనం చూసుకుంటే భారతదేశం ఇంకా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత చేయవలసిన అవసరం ఉంది. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ చిట్టినగర్ ఏరియాలో గౌతమ్ విద్యా సంస్థలు ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు అయినటువంటి సూర్యారావు గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా, అమోఘంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం లయనిజం సేవా సంస్థలో ఒక మహిళగా సేవలు అందించినందుకు మరి ఈరోజు నన్ను ఒక ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందదాయకం. మరి మహిళా దినోత్సవం అని ఒక రోజుని మాకు ప్రత్యేకంగా కేటాయించి మరి స్త్రీ లేనిదే
జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే మరి సృష్టికి జీవం లేదు, మరి స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు అని గుర్తించి మా అందరికీ ఈ ప్రత్యేకమైన మార్చి 8వ తారీఖుని కేటాయించి మహిళలకు సత్కారం అందిస్తున్న ప్రతి ఒక్క పురుషులకి మరి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఇంతమంది మహిళల ఆధ్వర్యంలో మరి మహిళగా నాకు ఒక సత్కారాన్ని అందజేస్తున్న మరి లయన్స్ క్లబ్ ఆఫ్ స్మైల్స్ అధ్యక్షులైనటువంటి సూర్యారావు గారికి, పట్నాయక్ గారికి, విజయ్ గారికి, ఎన్వీ రావు గారికి, ఈ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత శివకుమార్ పట్నాయక్తో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్ సభ్యులు ఎన్వీ రావు, ఈశ్వరరావు, బీసీ ఐక్యవేదిక నేత బాయన శేఖర్ బాబు, నమ్మి అప్పారావు, పిళ్ళా విజయ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.